మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా. గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్లు ఇవ్వలేదు. మేము పాలమూరు రంగారెడ్డి గాని అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి గాని భీమా గాని నెట్టెంపాడు గాని అన్ని ప్రాజెక్టులు ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొడంగల్ నారాయణపేట్ మక్తల్ అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ముఖ్యమంత్రి గారి చొరవతో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము, టెండర్లు పిలుస్తున్నాము. దాని కింద మక్తల్ కి 30,000 ఎకరాల కొత్త ఎక్కడ వస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. కొన్ని స్థానిక విషయాలు నేను మరి వంశీచంద్ర రెడ్డి గారి సహాయంతో రాసుకొచ్చాను, అది చదువుతాను ఎందుకంటే అది ఏమి మిస్ కాకుండా. 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన సంగం మండ ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఉద్దేశంతో ఒక యజ్ఞంలో ప్రారంభించడం జరిగింది. దాదాపు 60,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే ప్రాజెక్టు దాదాపుగా 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు పూర్తయి మేన్ కాలువల ద్వారా మరియు పిల్ల కాలువల ద్వారా మక్తల్ నియోజకవర్గం రైతన్నలకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు కాలయాపన చేస్తూ స్థానికంగా సంగం మండ ప్రాజెక్టు కింద భాగాన 500 మీటర్ల మేరకు బండ ఉంటుంది. అట్టి బండను పగలగొడితే దాదాపు 15 గ్రామాలకు సాగునీరు అందించగలుగుతాం. కానీ అట్టి బండను పగలగొట్టక నిర్వాసిత బాధితులకు నష్టపరిహారం అందించక టిఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టి ప్రాంత రైతులకు మొండి చేయి చూపిస్తూ వారికి ఎంతో నష్టం కలిగించింది. ఈరోజు సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, బట్టి విక్రమార్క గారు నేను ఆ బండ పగలగొట్టి మీకు ఏ విధంగా నీరు పారాలనో ఆ విధంగా పారే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన 18 రోజుల్లో ముంపు గ్రామాలైన సంగం బండ గ్రామానికి 12 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ కావడం జరిగింది. ఉజ్జల్లి గ్రామానికి 13,34,00,000 రూపాయలు త్వరలో వారి ఖాతాలో వేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా కొత్త గారెలపల్లి గ్రామానికి 1,19,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేసే బాధ్యత మన ప్రభుత్వానిది అని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా నేరుడుగం గ్రామానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని లభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాటిస్తున్నా. దీంతో పాటు ఆర్ఆర్ఓ సెంటర్లైన అనుగొండ, అంకెన్పల్లి, దాదనపల్లి, గడ్డంపల్లి, భూత్పూర్ గ్రామాలకు రావాల్సిన బెనిఫిట్లు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నారు. సంగం బండ తొలగించడం ద్వారా మక్తల్, మాగనూరు మండలాల్లోని దాదాపు 15 గ్రామాల రైతులకు సాగునీరు అందుతుంది. 19 సంవత్సరాల కళ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెరవేరుతుంది. అందులో గ్రామాలు 1 సంగం బండ, 2 నేరుడుగమ్మ, 3 ఉజ్జల్లి, 3 కొత్త గారెలపల్లి, 5 గుర్లపల్లి, వనాయకుంట, తిరుమలాపూర్, దాసరపల్లి, పడవాట, వడవాట, పరమంతొట్టి, అమ్మలపల్లి, అడవి సత్యారం,
మాగనూరు ఓపులాపూర్ బర్కూరు గ్రామ రైతులు 19 సంవత్సరాల కళ నేడు నెరవేరుతుందని చెప్పి నేను మనవి చేస్తూ